ఐనైన్ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు అంజయ్య. సంతనోతల పాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు గారు మన మధ్యలో ఉన్నారు, మన వద్దే ఉన్నారు. సంతనోతల పాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు, అన్ని విషయాలు సార్ తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. సంతనోతల నియోజకవర్గంలో ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ప్రజల నుండి మీకు ఎలాంటి స్పందన వచ్చింది, వచ్చింది వస్తుంది? థ్యాంక్ యూ అండి. ఐనైను ఛానల్ వాళ్ళకి, మా స్నేహితులు అంజయ్ గారు ఆహ్వానం మేరకు ఈరోజు మంచి అవకాశం కల్పించారు. సంతనోతలపాడులోని నా ప్రజలతో మీ ద్వారా మాట్లాడటానికి గొప్ప అవకాశం ఇచ్చినందుకు ముందు మీ ఛానల్ వాళ్ళకు నా థ్యాంక్ యూ అండి. నూతలపాడు నియోజకవర్గంలో 2019 ఎన్నికలలో వాళ్ళ యొక్క ప్రజల యొక్క ఆశీస్సులతో, వాళ్ళ మద్దతుతో, పెద్దల యొక్క ఆశీస్సులతో గెలిచిన తదుపరి ఈ నియోజకవర్గంలో మున్నెన్నడూ లేని అభివృద్ధి ప్రతి గ్రామంలో జరిగింది. సంక్షేమం మా ప్రభుత్వం యొక్క ఆయు పొట్టు అయితే అభివృద్ధి ఒక నిశ్శబ్ద విప్లవం జరిగింది. దాన్ని మేము ఎక్కువ ప్రచారం చేసుకోవడంలో కొంత వెనుకబడిన గ్రామాల్లోని ప్రజలకు ఏమేమి దక్కినాయో, వాళ్ళ గ్రామాల్లోకి కొత్తగా ఎలాంటి భవనాలు వచ్చినాయో ప్రత్యక్షంగా అవి శాశ్వత భవనాల రూపంలోనే గ్రామాల్లో ఉన్నాయి. సాలినా ఒక్కొక్క గ్రామానికి 1,50,00,000 రూపాయలు విలువ చేసే భవనాలు వచ్చినాయి. ఒక సచివాలయము, ఒక రైతు భరోసా కేంద్రము, ఒక ఆర్బీకే సెంటరు, ఒక బల్క్ మిల్క్ సెంటరు, ఒక డిజిటల్ లైబ్రరీ, ఇలాంటి శాశ్వత భవనాలు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చినాయి. అలాగనే నాడు నేడు పేరుతో పేద పిల్లలు చదువుకునే, ఏ కులం వాళ్ళైనా పేదవాళ్ళు చదువుకునే ఆ ప్రభుత్వ పాఠశాలలు, ఎలిమెంటరీ కానీ హై స్కూళ్ళు కానీ, నాడు నేడు పేరుతో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సుపరిపాలనలో అన్ని గ్రామాల్లోని స్కూళ్ళు ఆధునీకరించబడినవి. ఇది అద్భుతమైన మార్పు. దాంతోపాటు ప్రాథమిక విద్య ఎంత ప్రాముఖ్యతమో ఈ సమాజానికి, ప్రాథమిక ఆరోగ్యం కూడా అంతే ప్రాముఖ్యత. కాబట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ కూడా ఆధునీకరించబడినవి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వచ్చింది. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ ప్రతి గ్రామంలో జరిగినాయి. ఈ గ్రామం వైసీపీకి మెజారిటీ వచ్చింది కాబట్టి దాన్ని బాగు చేసుకుందాం, తెలుగుదేశం పార్టీ ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి దాన్ని పట్టించుకోకూడదు పాలసీకి లేకుండా, అంటే నాన్ పొలిటికల్ గవర్నెన్స్, రాజకీయ కోణం లేని పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన జరగటం, ఆ సందర్భంలో శాసనసభ్యులుగా ఉండటం, మా కళ్ళ ముందే ప్రతి గ్రామంలో గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి జరగటం అనేది జరిగిన మార్పు. ఆ మార్పుని నేను డబ్బుల రూపంలో లెక్క చెబితే మన ఇంటర్వ్యూ టైం సరిపోదు కాబట్టి, ఒక్కొక్క గ్రామానికి సాలిన 1,50,00,000 రూపాయలని మనం ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగింది. అది కాక నాడు నేడు మరియు ఇతర సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు, మనం కట్టించిన ఓవర్ హెడ్ ట్యాంకులు, ఇవన్నిటిని కూడా నేను అతి త్వరలో మన ఊరు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమం తీసుకొని ఓ గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే 2014-19 కాలంలో తెలుగుదేశం పార్టీ ఆ గ్రామానికి ఏం అభివృద్ధి చేసింది, ఏం సంక్షేమం చేసింది అనేది ఒక అమౌంట్ ఇస్తే, ఒక గ్రామానికి వాళ్ళు ఒక 10,00,000, 1,00,000 రూపాయలు ఇస్తే 2019 నుంచి ఈ రోజు వరకు మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, నేను శాసనసభ్యుడిగా ఉన్న మా నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఏమి అభివృద్ధి చేశాము, ఏమి సంక్షేమం చేశామని బేరీజ్ వేస్తే కోట్లలో తేడా వచ్చింది. వాళ్ళది లక్షల్లో ఆగిపోతే మంది 14 కోట్లు 15 కోట్లు వచ్చింది. దానికి కారణం ఏంటంటే సంక్షేమాన్ని కూడా మనం ప్రాతిపదికగా తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2 నెలల ముందే 2,000 రూపాయలు చేశాడు. 2019 జనవరి వరకు కూడా ఈ రాష్ట్రంలోని పెన్షన్దారులందరికీ ఆయన ఇచ్చింది 1,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు 2,000 చేస్తానన్నాడని వారు జనవరి మాసంలో 2,000 రూపాయలు చేశారు. వారిచ్చిన పెన్షన్ల సంఖ్య, మేమిచ్చిన పెన్షన్ సంఖ్యని గ్రామాల్లోకి వెళ్ళి బేరీజ్ వేస్తే చాలా వ్యత్యాసం ఉంది. అంటే ఇచ్చిన డబ్బులేమో ఆయన 1,000 రూపాయలు ఇచ్చాడు, ఓ 100 మందికి ఇచ్చాడు అనుకుంటే, మేము దాన్ని ఇప్పుడు 3,000కి చేర్చి రేపు జనవరి నుంచి 3,000 అవుతుందండి. 3,000 అయిన తర్వాత సంఖ్య కూడా అమాంతం పెరిగిపోయింది. మరి ఇంతమంది పెన్షన్దారులు
2014-19 కాలంలో అదే గ్రామాల్లో ఉండినప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకు అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వలేదంటే వాళ్ళు రాజకీయ కోణమే చూశారు. వాళ్ళు జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో తిష్ట వేసి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తావా అయితే నీకు పెన్షన్ వచ్చింది, తెలుగుదేశం పార్టీకి ఓటేస్తావా అయితేనే నీకు ఇల్లు వచ్చింది, లేదా 5 మంది ఆ జన్మభూమి కమిటీల సంతకాలు ఉంటేనే అభివృద్ధి సంక్షేమం ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. అది వాళ్ళకి శరాఘాతంగా మారి పొలిటికల్ గా చూశారు కాబట్టి దారుణమైన ఓటమిని చదువు చూశారు. ఈ రోజున మా దగ్గర పొలిటికల్ యాంగిల్ లేదు అంజయ్ గారు, ఉన్నదంతా కూడా రాష్ట్రం అంటే అందరిది, అందరూ బాగుండాలి, దాంట్లో అన్ని పార్టీలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి, ఆ ప్రాంతాల మధ్య విభేదాలు ఉంటాయి లేదా వ్యత్యాసం ఉంటుందనే ఆ కోణాలన్నీ చూశారు కాబట్టి పాదయాత్రలో ఆయన తిరిగి చూసిన దాన్ని ఈ రోజున వారు అద్భుతమైన పరిపాలన దీంతో అందరికీ సమానమైన న్యాయం చేయటం జరిగింది. నేను మీరు కావాలంటే ఇంకొక డిబేట్లో రేపు నా ప్రతిద్దిగా నిలబడి ఎవరినైనా ఇలాగ మీ ముందు నా ముందు కూర్చోబెట్టండి. 2014-19 వరకు సంతూర్పాడు నియోజకవర్గంలో చిట్ట చివరి గ్రామం తిమ్మసముద్రం నుంచి బోదవాడ వరకు డిబేట్ పెడదాం. ఆయా గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమము 2019 నుంచి రేపు ఎలక్షన్కి వెళ్ళబోయే లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా నేను చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని బేరీజు చేద్దాం. మీరే న్యాయ నిర్ణయత అయిన వాళ్ళే న్యాయ నిర్ణేతలు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఇంకొక విషయం సార్, అంటే మీ ఒక్క నియోజకవర్గం కాకుండా స్టేట్ వైడ్ అనమాట అభివృద్ధి అనేది పూర్తిగా ఉండిపడిపోయింది ఒక్క సంక్షేమం తప్ప, దానికి కారణం ఏంటి సార్? మామూలుగా అంటే అభివృద్ధి అంటే ఏమిటి? మనకు గ్రాఫిక్స్లో బిల్డింగ్ కట్టి ఇది మనకి కట్టాము, కట్టబోతున్నాము, కడతాము, ఇది కట్టడానికి సింగపూర్ వెళ్ళి రావాలి, ఇది కట్టడానికి జపాన్ వెళ్ళి రావాలి, ఇది కట్టడానికి కజకిస్తాన్ వెళ్ళి రావాలి, ఇది కట్టడానికి లండన్ వెళ్ళి రావాలి, ఆ మోడల్స్ అన్నీ ఇక్కడ దింపాలి, ఇలా దింపాలంటే నాకు అనుభవం రావాలి, అనుభవం రావాలంటే నేను చూడాలి, చూసి ఆ మెజర్మెంట్స్ అన్నీ తీసుకోవాలి, ఆ ఆర్కిటెక్టులందరినీ ఇక్కడ మనం హైర్ చేసుకోవాలి, వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని చూడాలని చెప్పి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని గ్రాఫిక్స్లో చూపించారు. మీరు మళ్ళీ ఇదే అయిన ఇంట్లో అభివృద్ధి మీదనే మళ్ళీ మీరు డిబేట్ పెట్టండి, నేను వస్తాను. ఈ రాష్ట్రంలో గ్రామాల్లో ఒక సంతనూర్పాడు నియోజకవర్గంలోనే గ్రామానికి 150,000,000 రూపాయలు అభివృద్ధి చేశామని నేను అంటున్నాను. మీ దృష్టిలో అభివృద్ధి అంటే నాకు కనపడిందా కనపడేదా? గ్రామాల్లో కట్టిన సచివాలయం అభివృద్ధి కాదా? గ్రామాల్లో కట్టిన ఆర్బీకే సెంటరు అభివృద్ధి కాదా? గ్రామాల్లో నిర్మించిన హెల్త్ సెంటర్స్ అభివృద్ధి కాదా? గ్రామాల్లో నిర్మించిన డిజిటల్ లైబ్రరీలు అభివృద్ధి కాదా? గ్రామాల్లో చేసినటువంటి నాడు నేడు పనులు అభివృద్ధి కాదా? వేసిన సిమెంట్ రోడ్లు అభివృద్ధి కాదా? సైట్ కట్టించిన సైట్ రేట్లు అభివృద్ధి కాదా? అభివృద్ధి అంటే ఏమిటి? మేము కూడా చంద్రబాబు నాయుడు లాగా ఓ గ్రాఫిక్ మాయాజాలాన్ని కంప్యూటర్స్లో చూపిస్తే అది అభివృద్ధి. మీరు రోడ్లు అంటున్నారు, ఆర్ఎన్బి రోడ్లకు సంబంధించిన డిబేట్ మళ్ళీ మళ్ళీ నేను డీవియేట్ అవును, ఇదంతా రికార్డ్ అవుతుంది. నేను ఐ9 ద్వారా తెలుగుదేశం పార్టీకి ఛాలెంజ్ విసురుతున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఆర్ఎన్బి రోడ్లు 2014-19 కాలంలో ఎంత విలువ, టోటల్ విలువ ఒక నియోజకవర్గానికి మనం కన్ఫై అవుద్ది, ఎందుకంటే ఇది రాష్ట్ర డిబేట్ కాబట్టి. 2014-19 కాలంలో ఆర్ఎన్బి రోడ్ల మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిన విలువ కోట్ల రూపాయల ఎంత? 2019 నుంచి మీరు డిబేట్ పెట్టే రోజుకి నేను గణాంకాలతో వస్తాను, మేము ఆర్ఎన్బి రోడ్ల మీద పెట్టిన ఖర్చు ఎంత? కేవలం దుష్ప్రచారం చేశారు. వాళ్ళకున్న ఎక్కువ మీడియా మాధ్యమాలకి సపోర్ట్ వాళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి రోజు డిబేట్లు పెట్టి అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంటే మానవ సమాజంలో ఈ మానవ వనరుల అభివృద్ధి అభివృద్ధి కాదా? ఒక వ్యక్తి యొక్క జీవితంలో కలిగే అభివృద్ధి అది సమాజ అభివృద్ధి కాదా? ఈ రాష్ట్ర అభివృద్ధి కాదా? కొనుగోలు శక్తిని పెంచడం రాష్ట్ర అభివృద్ధి కాదా? ఇది మీరు దయచేసి దీన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయమని కూడా నేను ఐనైన్ వారికి కోరుతున్నాను. సార్ ఇంకో విషయం సార్, సంతనపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి, మద్దిపాడు, సంతనతలపాడు, నాగులప్పలపాడు 4 మండలాలు ఉన్నాయి. ఈ 4 మండలాల్లో చీమకుర్తి మండలం మీకు మంచి ఫేవర్గా ఉంది. ఎందుకో తెలియదు కానీ మిగతా ఈ 3 మండలాలు మాత్రం మీకు పూర్తిగా యాంటీగా ఉందని చెప్పి, అంటే మీ పార్టీ వాళ్ళే. దానికి కారణాలు ఏంటి సార్? ఎవరు లేరు, అదంతా మన మీడియా సోదరులు సృష్టించిన సృష్టే. చీమకుర్తి మండలంలో నాకు మొన్న 5,500 పైచీలకు మెజార్టీ వచ్చింది. దానికి కారణం భూచేపల్లి కుటుంబ నాయకత్వం,
మా సోదరుడు శివప్రసాద్ రెడ్డి గారు మా అమ్మ పూజపల్లి లంకాయమ్మ గారు సొంత బిడ్డలాగా నాకు ఎలక్షన్ లో సహకరించి వారి భుజాన వేసుకొని ఊరూరా తిరిగి ఓట్లు అడిగి ఆ రోజుకి చనిపోయిన సుబ్బారెడ్డి గారు కూడా రాత్రి పగలు ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా నాకు ఒక పెద్ద కుటుంబంలా సహాయం చేశారు ఇక్కడ ఎస్ఎన్ పాడమండలో 2500 వచ్చింది మధ్యపాడమండలో 1800 వచ్చింది నాగులపల్లి పాడమండలో 2019లో 800 మైనస్ వచ్చింది ఈ రోజు ఇది కూడా రికార్డ్ అవుతుంది నాకు వచ్చిన మెజారిటీలు కూడా నేను ఆన్లైన్ ఆన్ రికార్డ్ చెప్పాను రేపు మీ సమక్షంలో 2024 ఎన్నికల్లో దేవుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడే నన్ను పోటీ చేయమని ఆదేశిస్తే మీకు చేమకుర్తికి నాగులపల్లిపాడు మండలానికి చేమకుర్తికి మధ్యపాడు మండలానికి చేమకుర్తికి ఎస్ఎన్ పాడు మండలానికి ఏ మాత్రం మెజారిటీలు తగ్గకుండా రావడానికి మేము చేసిన కృషి నేను చేసిన శ్రమ నేను తిరిగిన గడప గడప నేను చేసిన నేను తీసుకొచ్చిన నిధులు నేను ప్రజల అందుబాటులో ఉన్న విధానం కోవిడ్ టైంలో నేను కష్టపడిన విధానం ప్రాణానికి త్యాగం పణంగా పెట్టి కోవిడ్ టైంలో గ్రామాల్లోనే సంచరించిన విధానం వర్షం వచ్చినా వరద వచ్చినా ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఈ శాసనసభ్యుడు ఈ నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నాడు 100% మళ్ళీ తిరిగి జయడంక మోగిస్తాం నేను చెబుతున్నాను ఐ9 ద్వారా 20,000 పైచిలకు మెజార్టీతో సంతూరుపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచి తీరుతుంది మీరే సాక్ష్యం సార్ అసలు మీకు నెక్స్ట్ ఎలక్షన్లో మీకు టికెట్ ఉందే అదే చెప్పాను కదా టికెట్ల గురించి నిర్ణయాలు తీసుకునే సార్వభౌమ అధికారం పూర్తిగా మా రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది ఆయన నా పనితీరు నచ్చి సుధాకర్ బాబు బాగా పనిచేస్తున్నాడు అనుకున్నప్పుడు తిరిగి కొనసాగిస్తారు పని చేయట్లేదు ఇతను కాదు అనుకున్నప్పుడు ఆయన నిర్ణయాన్ని మేమందరం ఉపయోగించాల్సిందే అంటే మీ మీ నియోజకవర్గంలో మీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి ఒకటి ఇసుక రెండు మట్టి మూడు మధ్య మాఫియా ఇలా రకరకాల మాఫియాల మధ్య మా పార్టీ వల్ల ఇబ్బంది పెడుతున్నారు మా ఎమ్మెల్యే గారు అని చెప్పి బహిరంగంగానే ఈ మూడు మండలాల్లో వచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి మా ఫ్రెండ్ అంజయ్ గారికి ఐ9 ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ మీరు నిరూపించాలి రికార్డ్ చేయండి ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా ఇసుకని ఎవరు అక్రమంగా దందా చేసినా వాళ్ళని ఎవరైనా ఇది ఎమ్మెల్యే చేపిస్తున్నాడని చెబితే ఇప్పటికిప్పుడు రాజీనామా చేసేస్తారు అంటే వాస్తవంగా సార్ మధ్యపాడు మండలంలో గుళ్ళకమ్మ కావచ్చు మధ్యపాడు మండలం కావచ్చు సార్ చాలా దారుణ పరిస్థితులు అన్నమాట ఇదే మేము వేషం పూర్తి స్థాయిలో మాకు ఫోన్లు వచ్చింది ఆపని చెప్పి అది నేను ఐ9 ద్వారా మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు దాడి చేయండి మీరు నిఘా పెట్టండి మీకున్న సమాచారం ఇచ్చిన అతని ద్వారానే కరెక్ట్గా మీరు వెళ్ళి దాడి చేసి మీ కెమెరాల్లో బంధించండి సరే మధ్యపాడు మండలంలో ప్రత్యేకంగా అన్నమాట మీ పేరు చెప్పుకొని దందాలు చేస్తున్న సంఖ్య చాలా ఎక్కువగా ఉంది సార్ మీరు నమ్మినా నమ్మకపోయి ఇది వాస్తవం సార్ ఇప్పుడు ఐ9నే ఇప్పుడు న్యాయ నిర్ణయత నేను డివియేట్ అవను పారిపోను మీ ఆరోపణని స్వీకరిస్తున్నాను నేను ఇక్కడ నిలబడతాను వాడిని ఆన్ రికార్డ్ పట్టుకోండి అంటే ఇప్పుడు మీరు చెప్పేది పూర్తి స్థాయిలో మీ కాన్స్టిట్యున్సీలో కావచ్చు ఎక్కడ ఎక్కడ కూడా సుధాకర్ బాబు అనేవాడు ఇసుక దందాలు చెయ్యడు చేయబోడు నేను చెప్పేది మిమ్మల్ని అడ్డం సార్ మిమ్మల్ని అడ్డం పెట్టుకొని పూర్తి మీకు వాళ్ళైనా మీ వాళ్ళు వాళ్ళైనా సరే మా వాళ్ళైనా సరే ఒక్క నిరూపించండి ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోతాం దాడి చేయండి రికార్డ్ చేయండి వీడియో తీయండి దాన్ని నాకు చూపించండి మీ వీడియో నేను చూడటం ఇది ఎమ్మెల్యే చేయించాడని మా వాడు చెప్పిన వాడు వైసీపీ వాడు అని తేలినా నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను మొత్తం కూడా జేపీ వెంచర్స్ అనే వాళ్ళకి ఈ మన ప్రభుత్వం పూర్తిగా ఇసుక రీచ్లను అప్పచెప్పింది అన్ని రీచ్లలో వాళ్ళే టెంట్లు వేసుకొని ఉన్నారు గుళ్ళకమ్మ దగ్గర కూడా వాళ్ళే టెంట్లతో ఉన్నారు ఓకే మీరు దయచేసి జనం ఇచ్చిన సమాచారాన్ని కాకుండా ఒక శాసనసభ్యుడిని ఆరోపించే ముందు దయచేసి అది కొద్దిగా మీరు దాన్ని శోధించమని కూడా అడుగుతున్నారు సార్ ఇంకో విషయం సార్ సంతూరుపాడు నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో ఒకవేళ మీకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా లేదా సుధాకర్ బాబు అనేవాడు అసలు సీసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీర సైనికుడు అసలు సీసలు కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు సుధాకర్ బాబు నువ్వు సెంట్రల్ ఆఫీసులో స్వీపర్ ఉద్యోగం చేయమన్నా నా పార్టీ కోసం నా నాయకుడి కోసం నేను నమ్మిన సిద్ధాంతాల కోసం సేవకుడుగానే ఉంటాను కానీ ఎట్టి పరిస్థితులలో డీవియేట్ అవ్వటానికి కానీ అహంకారంగా మాట్లాడటానికి కానీ పారిపోవటానికి కానీ చిల్లర చేష్టలు చేయటానికి కానీ నా చరిత్రలో లేదు రేపు ఉండబోదు నేను
విధేయుడిని పరమ విధేయుడిని జగన్మోహన్ రెడ్డి అనేవాడు నాకు దేవుడు ఈ రాజకీయ భిక్ష పెట్టాడు ఇంత జీవితాన్ని ఇచ్చాడు ఇక్కడ బూచేపల్లి కుటుంబం బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు కరణం బలరాం కృష్ణమూర్తి గారు నాలుగు మండలాల పార్టీల అధ్యక్షులు అలాగనే ఎంపీపీలు జెడ్పీటీసీలు అందరూ సహకరించి నన్ను ఇంత వాణి చేశారు మళ్ళీ రేపు అవకాశం ఇవ్వాలా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఆ నిర్ణయమే శిరోధార్యం అంటే మన ప్రకాశం జిల్లాలో ఉన్న మిగతా కాన్స్టిట్యూన్సీలు పక్కన పెడితే ఒక్క మీ కాన్స్టిట్యూన్సీలోనే చివరికి అధికారుల మీద కూడా దాడులు చేసే స్థాయికి వచ్చారు ఇవాళ దానికి కారణం కూడా మీకు తెలుసు అంటే మాకు భూములు కనుక మాకు అప్పచెప్తేనే మేము ఒప్పుకుంటున్నాం లేకపోతే మేము దాడి చేస్తామని చెప్పి స్వయంగా ఒక ఎమ్మెల్యే దాడి చేశారు ఇది ఎంతవరకు సాపు సార్ ఇది ఇది అవునా లేకపోతే న్యాయమా అబద్ధమా రైట్ అయినా మళ్ళీ రికార్డ్ చేయాలి మళ్ళీ ఇది కూడా నేను స్వీకరిస్తున్నాను మీరు దాడి చేశారని అంటున్నారు పేరు కూడా మీరు చెప్పకపోయినా మా దుంపా చెంచిరెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి ఆరోపణ చేసిన ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎందుకు ఆయన తన ఫైట్ని కొనసాగించలేదు ఎందుకు ఆగిపోయాడు కారణం ఏమిటి మీరు మళ్ళీ మీరు శోధించాలి అది కేవలం రాజకీయపరమైనటువంటి దుంపా చెంచిరెడ్డి అనే అతను కష్టపడి పైకి వచ్చి రాజకీయాల్లో 24 గంటలు పనిచేస్తున్న ఒక వీర సైనికుడు నాలాగనే ఒక కార్యకర్త అతను 24 గంటలు ప్రజలకు మేలు చేయాలని తన కార్యాలయాల దగ్గర ఒక కాపలాదారుడిలాగా కాసుకొని ఉండి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే ఒక ప్రజానాయకుడు అతనికి ఈ విధంగా అతని మీద ఆరోపణ చేయడం కూడా అన్యాయం అలాంటిది ఏమి జరగలేదు ఆయన అధికారి కూడా మంచివాడు కేవలం మీడియా దాన్ని విస్తృతంగా ఎక్కువ ప్రచారం చేసి ఆ విధంగా దాన్ని చేసిందని నేను చెబుతున్నాను ఓకే సార్ మీరు అన్నమాట వాస్తవం ఒప్పుకుంటారని కూడా ఒకవేళ మీకు రేపు మీ పార్టీ టికెట్ ఇవ్వకుండా టీడీపీలో జనసేన పార్టీ మీకు ఆఫర్ చేస్తే మీరు వెళ్తారా లేదా మళ్ళీ చెప్పాను మీరు నా మాటలు పూర్తిగా ఇందాక విన్నట్లేరు ఈ జీవితం జగన్మోహన్ రెడ్డికి అంకితం జగన్మోహన్ రెడ్డి గారు సుధా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయి అలాగే సార్ సుధా లేదు నీకు ఎమ్మెల్యే టికెట్టు నువ్వు పార్టీ కోసం పనిచేయాలి అలాగే సార్ ఆఫీసులో ఈరోజు అటెండర్ రాలేదు అటెండర్ ఉద్యోగం చేయి డెఫినెట్గా చేస్తాను సార్ అంటే నేను రాజకీయాల్లోకి వచ్చింది శాసనసభ్యుడు అవటమే నా అంతిమ లక్ష్యం కాదు నాకు నమ్మిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా గురువు గారు వారు పెట్టిన రాజకీయ జీవితం ఇది వారు లేరు వారి అబ్బాయి ఈ రోజున వారికన్నా గొప్పగా నన్ను శాసనసభ్యుని చేశారు మరి ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి జీవితం అంకితం జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ప్రాణం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలే నా జీవితంలో శిరోధార్యం అలాగనే ఇక్కడ అవకాశం కల్పించి నన్ను వెన్నుదండగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ నాకు అండదండలనిచ్చి ఆయన ఎంతో సపోర్ట్ చేసినందుకు వారికి కూడా నేను మీడియా ముఖ్యంగా వారికి ధన్యవాదాలు చెబుతున్నాను అలాగనే మా పెద్దవారు నన్ను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేయడంలో సహకరించిన వైవి సుబ్బారెడ్డి గారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను చిట్ట చివరిలో మా కుటుంబం నాకు అత్యంత ఆప్తులు నా సోదరుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు బూచేపల్లి అంకాయమ్మ గారి యొక్క మేలు నేను జీవితంలో మర్చిపోకూడదు ఎందుకంటే నన్ను కొన్న బిడ్డలాగా రెండో కొడుకులాగా వారు అభివర్ణించడం అంత ప్రేమను గురిపించడం ఆ ప్రేమని నేను కాపాడుకోవడానికి నిరంతరం కష్టపడుతూ అందుబాటులో ఉంటూ వాళ్ళందరికీ కూడా ఆ మనసులో ఆనందం కలిగించే కార్యక్రమంలో ముందుకెళ్తున్నాను అలాగే నేను కరణం బలరాం కృష్ణమూర్తి గారితో నా పరిచయం తక్కువైనా కూడా వారు నేను లేనప్పుడు కూడా సుధాకర్ బాబు మంచివాడయ్యా కష్టపడి పనిచేస్తాడు నిరంతరం ఉంటాడు అందుబాటులో ఉంటాడని వారు పెద్దల దగ్గర చెప్పడం నాకు ఈరోజు నేను సంపాదించుకున్న గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అంటే పెద్దలందరూ నన్ను ఆశీర్వదించడమే తిరిగి అందరూ ఆశీర్వదిస్తారని నా గ్రామాల్లోని ప్రజలు పార్టీ పెద్దలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని అయినైందోరని నేను ఆశిస్తున్నాను సార్ మీ నియోజకవర్గంలో ఎక్స్పెషల్లీ కమ్మ వరకు ఎందుకు యాంటీగా మీ మీద ఉంది ఎవరు చెప్పారు మీకు నా కమ్మ పూర్తి స్థాయిలో కమ్మ వరకు యాంటీగా ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది ఇప్పుడు మీరు చేసిన ఇసుకదంద ఆరోపణ లాంటిది ఇది కూడా మీరు కావాలంటే నేను మిమ్మల్ని వెంట పెట్టుకొని తిమ్మసముద్రం పోతా తిమ్మసముద్రంలో కమ్మవారి నాయకత్వంలోనే గ్రామాలు నడుస్తున్నాయి అక్కడి నుంచి మొదలెట్టి బోదవాడ దాకా సీన్ దాకా పోదాం అన్ని గ్రామాల్లో ఒక్కొక్కరు నడుపుకుంటూ పోదాం అడిగి ఎమ్మెల్యే గారికి మీరు ఎగనిస్తారని మీరు అడగండి అది రికార్డ్ చేయండి మళ్ళీ డిబేట్ మళ్ళీ కొనసాగిద్దాం అయితే ఒక సంఘటన జరిగింది దాన్ని ఆధారంగా చేసుకొని మీరు ఈ కామెంట్ చేశారు కొంతమంది పెద్దలు ఆ రోజు జరిగిన ఒక ప్రత్యేక సమావేశం ఆవేశపూరితమైన ఒక సమావేశం జరిపించిన మాట వాస్తవము తర్వాత వారు రియలైజ్ అయ్యారు ఇది మనం పెట్టుకున్న ఉద్దేశం వేరు మీడియా వచ్చిన పబ్లిసిటీ వేరైంది వాళ్ళ ఉద్దేశం అందరూ గెట్ టుగెదర్ అవుదాం ఒకసారి కలిసి భోజనం చేద్దాం అనుకొని మాకు చెప్పి నాకు
బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ముగ్గురికి చెప్పి మాత్రమే మీటింగ్ పెట్టారు. మీటింగ్‌లో కూర్చున్నప్పుడు పెద్దలు మాట్లాడిన వర్షనికి ఎవరో ఒకళ్ళు ఇద్దరు చిన్న పిల్లగాలు మాట్లాడింది రాంగ్ ప్రిడిక్షన్ వచ్చింది. అదేమీ లేదు. నా గ్రామాల్లో 110 గ్రామాలు 84 గ్రామ సచివాలయాలు ఈ 110 గ్రామాలు 84 సచివాలయాల్లో సుమారుగా 50% గ్రామాలు కమ్మవారి నాయకత్వంలోనే ఉన్నాయి. ఇటు రెడ్డి గారి నాయకత్వంలోనే ఉన్నాయి. కాపులు ఉన్నారు మాకు బ్రహ్మాండంగా. మాలమాదిగలు ఉన్నారు. బీసీలు బ్రహ్మాండమైన నెంబర్ ఉంది. ముస్లిం మైనారిటీస్ ఉన్నారు. షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారు. మేమందరం ఒకే కుటుంబం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో కులాల ప్రస్తావన లేదు. తెలుగుదేశం పార్టీ అనగానే మరి ఒక్క కులానికే సంబంధించిందా? తెలుగుదేశం పార్టీలో అన్ని కులాలు లేరా? తెలుగుదేశం పార్టీలో రెడ్డి గారు లేరా? తెలుగుదేశం పార్టీలో మాలమాదిగలు ఎక్కడో అరకొర లేరా? ఉన్నారు. ఉండబట్టే ఇంతకాలం ఆ పార్టీ సస్టైన్ అయింది. మేము తొలిసారిగా అధికారంలోకి వచ్చాం. తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. మేము పార్టీ పెట్టుకుంది 2009లో. ఈరోజు వరకు నిరాటంకంగా గెలుపే ధ్యేయంగా వచ్చాము. ఈరోజు నా సామాజిక సాధికార యాత్ర బ్రహ్మాండంగా జరుగుతుంది. అసలు ఈబీసీ నేస్తం లాంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు? కమ్మవారిలో పేదవాళ్ళకి ఈరోజు పెన్షన్ ఇస్తున్నాం. రెడ్డి గారిలో పేదవాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం. క్షత్రియుల్లో పేదవాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం. బ్రాహ్మణుల్లో పేదవాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాం. అలాగనే వైశ్యుల్లో పేదవాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. కాపు నేస్తం కింద బ్రహ్మాండంగా కాపుల్లో పేదవాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నాం. ఇంక చేయింది ఎక్కడ? ఏ కులాన్ని విస్మరించాం? ఇది కేవలం మీడియాలో తెలుగుదేశం పార్టీ అంటే కమ్మవారిదని, వైసీపీ అంటే రెడ్డి గారిదని అపోహలు. అలా అయితే రాజకీయ పార్టీ ఏది కూడా మనుగడ సాధించలేదు. తెలుగుదేశం పార్టీ అయినా అన్ని కులాలు సమ్మిళితంగా ఉండాల్సిందే. వైఎస్ఆర్సీపీ అయినా అన్ని కులాలతో సమ్మిళితమే. అయితే ఈ కులాల్లోని మెజార్టీ సంఖ్య ఏ పార్టీతో ఉన్నదనేదే గెలుపుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ పార్టీలో కమ్మవారు అత్యధిక ప్రాధాన్యత కలిగి ఉన్నారని నేను అంటాను. రెడ్డి గారి కన్నా మీరే రికార్డు చేస్తున్నారు కాబట్టి ఇది కూడా మీరు రికార్డులు పెట్టుకోండి. మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత అత్యధిక ప్రాముఖ్యత కలిగిన ఏఎంసీ పదవి మారెళ్ళ బంగారుబాబు గారు, కమ్మ సామాజిక వర్గం. అలాగనే 28 మంది సొసైటీ అధ్యక్షులు ఉంటే సుమారుగా 16 మంది కమ్మవారి దగ్గరే ఉన్నాయి. పీడీసీబీ బ్యాంక్ డైరెక్టర్ పెనుబోతు రంగారావు గారు కమ్మవారే. పార్టీ అధ్యక్షులు 5 ఉంటే దాంట్లో 3 కమ్మవారే. శ్రీమన్నారాయణ, అలాగనే మండవ అప్పారావు, అలాగనే మా పమిడి వెంకటేశ్వర్లు. సో అంటే నామినేటెడ్ పోస్ట్ కానీ, పార్టీ పదవి కానీ, అత్యున్నతమైన ఏఎంసీ కానీ ఇవ్వటం కన్నా ఇంక నేనేం చేయగలుగుతాను అంటే, మీరు నిజమైన పార్టీ కార్యకర్తలను విస్మరించి టీడీపీ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి పెద్ద వినికిడి, ఇది నిజమా కాదా? అదేమి కాదు. నా పార్టీకి బలహీనంగా ఎక్కడుంటే నా పార్టీని బలపరుచుకోవడానికి వ్యూహాత్మక రాజకీయాల్లో లోకల్ బాడీస్ అప్పుడు కొన్ని జాయినింగ్స్ చేశాము. ఆ జాయినింగ్స్ అన్ని చోట కూడా పార్టీ విజయం సాధించింది. ఉదాహరణకి సిహెచ్ ఉప్పల్పాటు సెగ్మెంటు ఎంపీటీసీ మేము గెలవటం అనేది మీరు ఊహించగలుగుతారా? అలాగనే ముప్పాళ్ళు అనే గ్రామంలో సర్పంచి వైసీపీ సింపతైజర్ గెలవగలుగుతారని ఎవరైనా ఊహించగలుగుతారా? ఇవన్నీ ఒక బెంచ్ మార్క్ విట్నెస్లు అనమాట. ఎక్కడైనా రాజకీయ పార్టీ, ఇప్పుడు మేము పార్టీ పెట్టుకున్నప్పుడు మాతో పాటు కరణం బలనా కృష్ణమూర్తి గారు లేరు. 2019 ఎన్నికలు జరిగినప్పుడు వారు లేరు. ఆ గ్రామంలో నాకు 1200 మైనస్. వారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇప్పుడు వారు వైసీపీకి వచ్చారు. ఆ జాయినింగ్ ఇప్పుడు మనం తప్పనాలా ఒప్పనాలా? అలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ ఎక్కడైతే కొంత తక్కువగా కనపడిందో, తెలుగుదేశం పార్టీకి ఎక్కడైతే మెజార్టీలు ఉన్నాయో అక్కడ వ్యూహాత్మకంగా కొన్ని జాయినింగ్స్ చేశాం. సాధారణంగానే పాత కొత్త అనే కలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ పాత కొత్త కలుసుకునే దగ్గర ఘర్షణ వచ్చింది. మీకు తెలియదు కాదా, మీ సీనియర్ జర్నలిస్ట్. ఆ ఘర్షణలో నుంచి ఉత్పన్నమయ్యే ఇవన్నీ కామెంట్లు, బట్ ఇద్దరు నా వాళ్ళు. అల్టిమేట్గా పాతవాళ్ళని బాగా చూసుకోవాలి. నేను కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చూసుకోవాలి. ఇద్దరు కలిసి రేపు నాకు పనిచేయాలి కాబట్టి నా కుటుంబం అందరూ నాకు ఉంది. కానీ పాత వాళ్ళ స్థాయి పాత వాళ్ళకే ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వైసీపీలో రావాల్సి వచ్చింది. ఒక్కసారిగా మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? ఎట్లా ఉంది? అసలు నా జీవితమే వైఎస్ఆర్. అసలు వైఎస్ఆర్ అనే పదం లేకపోతే సుధాకర్ బాబు రాజకీయాల్లోకి ప్రవేశమే లేదు. నా ఎమోషన్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. నాకు రాజకీయ ప్రేరేపణ కలిగించిన వాడు
రాజకీయాల్లోకి రావాలని ఉత్తేజం కలిగించిన వాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ ఆయన అంటే నాకు పంచప్రాణాలు ఆయన మిస్ అయినప్పుడు రాజకీయం అయిపోయింది మానేద్దాం అని కూడా అనుకున్నాను నేను ఎంబీఏ చదువుకున్నాను కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ వారు కుమారుడు ఎప్పుడైతే కొత్త పార్టీ పెట్టుకున్నారో ఆ వారితో పాటు జత కలవడానికి నేను మనస్ఫూర్తిగా జత కలిసినప్పుడు నన్ను రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా 2007 లో నేను అయినప్పుడు దానికి సంవత్సరం ముందు నుంచి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా వెన్నంటి ఉండి నన్ను ఆ రోజున నేను అంత స్థాయి కలిగిన కుటుంబంలో లేకపోయినా నన్ను నమ్మి నా క్యారెక్టర్ని నమ్మి నాకున్న పట్టుదలను నమ్మి వారు నన్ను ప్రోత్సహించి వారి నాన్నగారిని ఒప్పించి మన సుధాకర్ బాబు అయితే బాగుంటాడు యూత్ ప్రెసిడెంట్ కానీ నన్ను వారు మరియు సుబ్బారెడ్డి గారు బ్యాకప్ చేస్తే నేను రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని అయ్యాను 2007లో అంటే వైఎస్ఆర్ గారి స్వర్ణయుగం వైఎస్ఆర్ గారి స్వర్ణయుగంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అవడం అంటే అది ఒక చరిత్ర అది అది సామాన్యంగా సాధించే విజయం కాదు అది రాజకీయంగా నేను జన్మ ఎన్ని జన్మలు ఎత్తినా వైఎస్ఆర్ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టడం అనేది జరగని పని కానీ వారు నన్ను శాసనసభ్యుడు చేస్తారని నేను ఊహించలేదు ఎందుకంటే నేను ఆ స్థాయి ఆర్థిక వనరులు నాకు లేకపోయినప్పుడు నన్ను ఆయన ప్రోత్సహించి ముందు స్పోక్స్ పర్సన్ చేశారు తర్వాత నన్ను ఎమ్మెల్యే టికెట్ ఇన్ఛార్జింగ్ చేశారు సంతనూలపాడికి తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు నన్ను ఆర్థికంగా ఆదుకున్నారు గెలిపించారు అందుకే నేను అంటున్నాను సుధాకర్ బాబు ఇజ్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి ఇంకేమీ లేదు జీరోనే సార్ ఇంకో విషయం సార్ సంతనూలపాడులో అంటే అధిష్టానం మీకు టికెట్ ఇవ్వాలని ఫుల్గా మెజారిటీలో ఉన్నా కూడా అంటే మీ పార్టీలోని కొంతమంది నాయకులు వద్దు అంటున్నారు అధిష్టానం ఏది మీకు సుముఖంగా ఉన్నా కూడా దీనికి కారణం ఏంటి సార్ లేదు నాకు టికెట్ వద్దు అనేవాళ్ళు ఎవరూ లేరు కాకపోతే అలకలు ఉన్నాయి ఒకటి రెండు చోట్ల అవి తీర్చుకోవాల్సిన బాధ్యత నాదేగా వాళ్ళు అలిగింది నా మీదే కానీ పార్టీ మీద కాదు కదా అలకకు కారణం తెలుసుకుంటాను తప్పనిసరిగా వాళ్ళతో కూర్చోవాలి మాట్లాడుకోవాలి వాళ్ళు నా వాళ్ళు నన్ను 2019లో భుజాల మీద ఎత్తుకొని నన్ను గెలిపించారు వాళ్ళని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది నేను తప్పనిసరిగా వాళ్ళందరూ కలుపుకొని పనిచేస్తాను అలాగే నాకు రాజకీయాల్లోకి రావటానికి కారణం నన్ను ఎక్కడ ఏ పాయింట్ ఇన్స్పైర్ చేసిందంటే రాజశేఖర రెడ్డి గారే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇన్స్పిరేషను నన్ను అణువణువున తాకింది రాజశేఖర రెడ్డి గారి యొక్క చరిష్మాటిక్ పర్సనాలిటీ ఆయన లీడర్షిప్ క్వాలిటీసే నన్ను రాజకీయాల వైపు లాగినాయి కానీ ఆయన చనిపోయిన వెంటనే రాజకీయాలు మానేద్దాం అనుకున్న నాకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పట్టుదల కృషి ఆయన చూపించిన తెగువ ఆయన ఢిల్లీ వాళ్ళతో ఫైట్ చేసిన విధానం నన్ను ఓ పోరాట యోధుడిని ఆయనలో చూశాను జీవితకాలం ఆయనతో ఉండాలనుకున్నాను ఆయనతోనే ఉంటాను సార్ మీకు ఎమ్మెల్యేగా మీరు గెలిచిన తర్వాత మీకు పార్టీలో అంటే మంచి అంటే సంతృప్తిగా ఉన్నాయి సార్ అంశాలు ఉన్నాయి సంతృప్తిగా ఉన్న అంశాలు పూర్తిగా సంతృప్తే నన్ను అతి సామాన్యమైన పేద కుటుంబంలో ఎక్కడో మారుమూలు తూబాడు అనే గ్రామంలో పుట్టి నన్ను గుర్తించి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయటమే జగన్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రచించిన చరిత్ర ఆ తదుపరి నన్ను అధికార ప్రతినిధిని చేశారు పార్టీ వాయిస్ వినిపించమన్నారు తదుపరి ఈ ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జింగ్ చేశారు తదుపరి ఎమ్మెల్యేని చేశారు అలాగనే శాసనసభలో చాలామంది సీనియర్స్ ఉన్నా కూడా నాకు మాట్లాడే అవకాశం ఎక్కువసార్లు దొరుకుతూ ఉంటుంది ఇదంతటికీ కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాలు నన్ను నిరంతరం బాగా కష్టపడి పనిచేయడానికి వారు చూపిస్తున్న ప్రేమ అభిమానం నమ్మకం నా మీద వారికి నమ్మకం ఉంది సుధాకర్ మంచివాడు కష్టపడి పనిచేస్తాడు ఏ అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేస్తాడు అందుబాటులో ఉంటాడు పార్టీని అభివృద్ధి చేస్తాడు సంస్థకి మంచి పేరు తెస్తాడని నన్ను నమ్మారు నేను ఆ విధంగానే పనిచేసుకుంటూ వస్తున్నాను రేపు కూడా అలాగే పనిచేస్తాను రానున్న ఎన్నికల్లో మీకు అధిష్టానం టికెట్ ఇవ్వాలని మా తరపున మేము కోరుకుంటున్నాం మీరు మంచి మెజారిటీతో మళ్ళీ గెలవాలని కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా మేము కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం సార్ నమస్కారం చివరిగా I9 24/7 నాకు ఇచ్చిన ఈ సదవకాశం పూర్తిగా నేను మీకు యాజమాన్యానికి మా అంజే స్నేహితులకి స్టాఫ్కి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతూ ప్రకాశం జిల్లాలో ఈ ఫస్ట్ ప్లేస్లో I9 24/7 ఉండాలని
దినదిన ప్రవర్ధమానమై ఇది అందరికీ ఈ సమాజానికి మేలు చేసేదిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను అవకాశం ఇచ్చిన యజమానికి మరోమారు థాంక్స్ చెప్తూ అలాగే రాజకీయాలకు అతీతమైన ప్రేమ రాజకీయాలకు మించిన అవినాభావ సంబంధం ఒక ఆత్మీయ అనుబంధం ఒక కమిట్మెంట్ ఈ గడ్డ మీద సంతోషపడు భూమి మీద నాకు ఏర్పడింది నేను 91,000 గడపల్ని కష్టపడి తిరిగాను ప్రతి గడపని నేను తిరిగి వచ్చాను ప్రతి కుటుంబాన్ని నేను పలకరించాను ఎండ వాన ముళ్ళు పదలు బురద నన్ను ఏది ఆపలేకపోయిని దానికి కారణం ఈ గడ్డ నా మీద చూపించిన ప్రేమ నా పార్టీ కార్యకర్తలు నా ప్రజలు నా నాయకులు నా మీద చూపించినటువంటి ప్రేమ అభిమానాలు నన్ను ఆ విధంగా చేసిని ఎన్ని జన్మలైతినా తొలిసారిగా శాసనసభలోకి పంపిన సంతనపాడు నియోజకవర్గ ప్రజల యొక్క ప్రేమని ప్రజల యొక్క అభిమానాన్ని జన్మ జన్మల నేను నా కుటుంబం నా తర్వాత తరం కూడా నేను మర్చిపోమని సదా ఈ గడ్డకు నేను సేవకుడినేనని శాసనసభ్యుడు అనేది కేవలం పదమేనని ఈ జీవితం సంతనపాడుకి అంకితమని పదే పదే చెబుతాను అదే నా కమిట్మెంట్ అదే నా సిద్ధాంతం సంతనపాడే నా జీవితం అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను ఓకే థాంక్యూ